జై నిజ గురుభ్యో నమ జై అవలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్ అచల సిద్ధాంత శ్రీ శివరామ యము మతాల లక్షణ ప్రకరణం చతుర్థ భాగంలో మనం కొనసాగిస్తూ ఉన్నాం ఇక్కడ శివరామ దీక్షితుల వారు ఈ రహితమయ్యేటువంటి యుక్తులుగా పద్మూడు విషయాలను మనకు తెలియజేశారు ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పి సమాధానం చేసేవారు దుర్లభం ఈ దారుణులో అందరూ కూడా మూలంలేని గుర్తిరిగే శరీరము శాశ్వతము అని చెప్పేటువంటి వారు అన్ని సిద్ధాంతములలో అన్ని మతములలో ఉన్నారు ఇది లేదని సమాధానం చేసేటువంటి మహనీయులు దొరకటం అనేటువంటిది మన పుణ్యోదయం ఈ గుర్తురిగే శరీరానికి మూలం ఉన్నదని చెప్పే మూర్ఖులు విస్తారం ఎంతగా అంటున్నారంటే శివరామ దీక్షితులు ఇది ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం దొడ్డది ఇది ఉన్నది ఇది శాశ్వతము అని చెప్పేటువంటి భాష్యకారులు అలాంటి మూర్ఖులు చాలా ఎక్కువగా ఉన్నారు స్వప్నదేహాలకు మూలం లేనట్టే ఈ గుర్తిరిగే దేహాలకు మూలం లేదని ఎంత వారికి తెలియదు స్వప్నదే స్వప్నంలో వచ్చినటువంటి శరీరములకు మూలము ఉన్నదా స్వప్నములో ఉన్నంత వరకు అవి ఉన్నవి మేలుకుంటే ఉన్నవా ఎందుకని మూలము లేవు కావున తద్విధానంగానే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరానికి ఏనాటికి మూలం లేదు మూలం లేని ఈ గుర్తిరిగే దేహమే నాకు మూలం ఉన్నదని అన్నది నమ్మవలేనని మూలం లేని ఈ గుర్తురిగే దేహమే ఏముంటుంది నాకు మూలం ఉన్నది అంటుంది ఎందుకని తనను తాను నమ్మించేందుకు నన్ను ఏమీ లేదు అని నీళ్లలో ముంచి చేపను బయట వేసినట్లు వేసిరని నేనే నాకు మూలం ఉన్నాదని చెప్పుకున్నా నన్ను ఏమీ లేదని నేను ఎలా చెప్పుకున్నానంటే నీళ్లలో నుంచి చేపను బయట వేసినట్లు వేసరని నేనే నాకు మూలం ఉన్నాదని చెప్పుకున్నా అలా బయట వేసినటువంటి వారే మూలం లేని గుర్తిరగే శరీరం ఏమీ లేదని దృఢం చేసినటువంటి వారే గురువులు ఈ మూలం ఉన్నదని ఎవరు చెప్తున్నారు నాకు నేనే చెప్పుకున్నాను నానా మతాలు నానా సిద్ధాంతములు అన్నీ నేనే అన్నీ నానాలే పుట్టని చావనిది మొదలు కొనాలేని అచలం గనుక నా వంటిది కాదు పుట్టని చావని స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణం ఎలాంటిది అది అచలం కాదలనిది కాబట్టి అది నా లాంటిది కాదు నా జోలి దానికి పట్టదు నా జోలే దానికి పట్టదు మొదలు కొనాలి అని నేను అచలంలోనే యుండి ఇన్ని వింతలు ఇన్ని శాస్త్రాలు ఇన్ని అవతారాలు ఎత్తుకుంచుకున్నాను నేను ఎక్కడున్నాను మొదలు కొనాలేకా నా యొక్క ఏది ఈ పరిపూర్ణమే దీనిలోనే ఉన్నాను లేకనే ఉండి ఎలా ఉన్నాను నేను ఎన్నో వింతలు ఈ పుట్టుకలు రాకలు ఇవన్నీ వింతలు అన్నీ నా కల్పనలు ఇన్ని శాస్త్రాలు నేనే చేశాను ఇన్ని అవతారాలు నాకు నేనుగా ఎత్తుతూనే ఉన్నాను నా మూలం ఎవ్వరూ ఎరుగరు నా మూలం ఎవ్వరు కూడా ఎరగరు ఒక దేవుడు తప్ప నేను రాత్రి దేవుడు అనిపించి తీర్థాలు సాగించేదాన్ని నేను శిలను చేసింది నేనే శిలకు పేరు పెట్టింది నేనే శిలకు నాకు ఇది ఇది నాకు ఇవ్వు అని కోరింది నేనే ప్రార్థన చేస్తున్నది నేనే అన్నీ నేనే అలా తీర్థాలు సాగిస్తూ ఉన్నది నేనే కట్టిన దేవుడు అనిపించి అందరినీ రప్పించేదాన్ని దారుని చక్కగా తయారు చేసింది నేనే దానికి ఒక అమ్మగా పేరు పెట్టినది నేనే మృక్కులు మృక్కుతున్నది నేనే కోరికలు కోరుతున్నది నేనే నా దాడ నాకే తెలియదు నా దాడ నాకు తెలుసా నా దాడ నాకు తెలిసినట్టయితే నేను అప్పుడే లేను మందికి ఏమి తెలుసును నా దాడ నాకే తెలియనప్పుడు ఇతరులకి ఎలా తెలుస్తుంది నాకు నేనే కానీ ఎవరితోటి ప్రయోజనం లేదు నాకు నేనే నాకు ఎవ్వరితోనూ ప్రయోజనం లేదు సంబంధము లేదు లేని పోని బంధములు నాకు నేనుగా కల్పించుకున్నవే కానీ ఎవరితోనూ నాకు ప్రయోజనం లేదు నాకు నేనే ఉంచా నేను ఏమీ లేదు నాకు నేనే ఉన్నాను నేను ఏమీ లేదు మూలము లేని గుర్తు తిరిగే శరీరం ఏమీ లేదు నాకు నేనే మూలం సముద్రంలో చేప ఉన్నట్టు ఉన్నా నాకు మూలం ఏమిటి నేనే నాకు మూలం ఎలా ఉన్నాను నేను సముద్రంలో చేప వలె ఉన్నాను అయితే సముద్రంలో ఉన్న విషయము తెలియక ఉన్నాను మొదలు కొనాలేని అచలం పుట్టదు చావదు మొదలు కొనాలేనటువంటి అచలం ఏదైతే ఉన్నదో అది పుట్టనిది చావనిది సార్వకాలం ఒక్క తీరే పుట్టనీ గిట్టునది ఎలా ఉంటుంది ఏకాలమంతమైనా ఏక ప్రకారమే ఉంటుంది మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఉన్నట్టే ఉంచుంది ఈ మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఎలా ఉంటుంది ఇది ఉన్నట్టుగా ఉంటుంది అంతలో ఉంటుంది అంతలో లేకపోతుంది ఏమీ లేదు భ్రాంతి లేనట్టు చెప్పే గురువు దుర్లభం ఇలా భ్రాంతి లేకుండా చెప్పేటువంటి దొడ్డవారు చాలా దుర్లభం భ్రాంతి లేని గురు సంప్రదాయం ఎక్కడ ఉన్నాదో భ్రాంతి లేనటువంటి గురు సంప్రదాయం ఎక్కడ ఉన్నాదో అది తెలుసుకోవాలి అది వేదశాస్త్రాల చేత అవుతుందేమో అంటే గుర్తిరిగే శరీరం సర్వమని ఉన్నది కనుక సర్వకాలం వికారం తప్పదు అది భ్రాంతితో వేదములలోనో శాస్త్రములలోనో పురాణములలోనో అనుభవంలోనో ఉన్నది అలా తెలుసుకోవాలి అని అనుకుంటే అది ఏమవుతుంది వాటిలో ఏమున్నది గుర్తిరిగే శరీరమే సర్వమని అన్నాది అది దానినే బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం అసది లక్ష్యం ఏకం నిత్యం విమల అవచలం సర్వధీ అని ఘోషిస్తూ ఉన్నాయి వేదములు శాస్త్రములు ఆత్మకే పరిపూర్ణం అలాంటిది కాదు వికార రహితమైనటువంటిది పరిపూర్ణం మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే చేసినటువంటివి అవన్నీ కూడా కనుక మొదలు కొనాలేనిది పుట్టని చావనిది ఏమీ ఎరుగదు కనుక ఏమీ చెయ్యదు మొదలు కొనాలేనటువంటిది స్వతసిద్ధమైనటువంటిది అది ఏమీ అది ఏమీ దానికి ఏమీ చేసేటువంటి లక్షణం ఎలా ఉంటుంది సమస్తము ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరానికే తోస్తుంది సమస్తము కూడా దేనికి తోస్తూ ఉన్నది మూలము లేనటువంటి ఈ గుర్తిరిగే శరీరానికే సమస్తము తోస్తూ ఉన్నది ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేకపోతే ఏమీ లేని అచలం స్వత సిద్ధమయ్యున్నది తీర్పు వాక్యం ఎలా ఈ గుర్తెరిగే శరీరమే ఏమీ లేదని దృఢమైన పిమ్మట ఉన్నది ఏది ఉన్నదేదో అదే ఉన్నది ఎన్నటికీ లేనటువంటి మాయ ఏకాల మందున ఏమీ లేనటువంటి అచలం ఎలా ఉంటుంది స్వతసిద్ధమై ఉన్నదది కనుక మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని సంతతం విడువకూడదు ఇదే ఇక్కడ సాధన ఇదే గోప్యము ఇదే నిజగురు విచారణకు ఫలము నిరంతరం కూడా మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని సంతతం విడవకూడదు దానిని ఇదే షోడసాక్షరీ మంత్రం షోడసాక్షరీ మంత్రమేది ఇదే పదహారు అక్షరముల మంత్రం ఇదే శివరామ దీక్షితుల వారు మనకు అందజేసినటువంటి మంత్ర రాజమిదే మూలాభావమిదం జ్ఞాతం న శరీరం నీమస్తి ఆంధ్రం మన అచ్చ తెలుగు భాషలో మనకు మూలం లేని ఈ గుడి తిరిగే శరీరం ఏమీ లేదు అదే సంస్కృతంలో మూలాభావమిదం జ్ఞాతం శరీరం నకిమస్తి మన ఆంధ్ర భాషలో మూలం లేని ఈ గుడి తిరిగే శరీరం ఏమీ లేదు అని ఆవరణ పర్యంతం ఉండవలను ఎప్పటి వరకు ఉండాలి ఇది ఎప్పుడైతే దృఢమవుతుందో అప్పుడే ఈ పుట్టేటువంటి స్వభావం ఉండబడేటువంటి ఆ విత్తనమునకు ఉన్న అంకురం సంపూర్ణముగా ససి కోల్పోతుంది మొలకెత్తే విధానాన్ని కోల్పోతుంది ఇక మరలా మొలకెత్తదది ఇక ఆ భ్రాంతికి చిగుళ్ళు పుట్టవు పాదును పెకలించేటువంటి బోధ ఇది ఆవరణ పర్యంతం చచ్చు వరకు ఉండవలను ఉండెనా పుట్టని తావని అచలం స్వతసిద్ధం దానికి మొదలు కొనాలేదు అలా ఉన్నట్టయితే పుట్టని తావని అచలం ఏదైతే ఉన్నదో అది స్వత సిద్ధమై ఉన్నది దానికి మొదలు కొనలేదు దానికి మొదలు లేదు కొనాలేదు సార్వకాలం ఒక్క తీరే ఒక్క తీరుగా ఉన్నది అది మార్పులు చెందేటువంటిది రాకపోకలు కలిగినటువంటిది ఏక ప్రకారం కానటువంటిది ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం అచలం ఎక్కడ ఉన్నది అంటే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని సంతతం సార్వకాలం అభ్యాసం చేసిన ఒక్కటైనా భ్రాంతి ఉండదు ఇంతకీ అచలం ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడ ఉన్నది అచలం మూలం లేని ఈ గుర్తి ఏ శరీరం ఏమీ లేదు అనేటువంటి అభ్యాసము ఎప్పుడైతే దృఢమైనదో ఇక ఉన్నది పరిపూర్ణమే జై గురుదేవా అలా అందుకోవాలి గురుముఖత అలా తెలుసుకోవాలి అలా సర్వకాలం అభ్యాసం చేసినా ఒక్కటైనా భాంతి ఉండదు ఉన్నదే ఉన్నది ఏది ఉన్నది పరిపూర్ణమే ఉన్నది అదే ఉన్నది ఉన్నదానికి రాకడా పోకడా లేదు ఉండేటువంటి దానికి రాకడా లేదు పోకడ లేదు రాకడా పోకడా కలిగినటువంటిది నాటువంటిది మూలమూల తిరిగే శరీరం ఎందుకు లేదు రాకడా పోకడా పరిపూర్ణమనుకో పుట్టని చావనిది గనుక అది పుట్టని తావనది కనుక దానికి రాకడా పోకడా లేదు అని తెలియజేస్తున్నారు దీక్షితుల వారు ఇది శ్రీమద్గురు దీక్షిత ప్రభావే వేదాంత విచారణే మతాల లక్షణ ప్రకరణం సంపూర్ణం జై గురుదేవా